ఏ అబద్ధమైనా మైక్ పట్టుకుని గట్టిగా చెప్పడమే విశ్వసనీయత, ప్రధాన నిందితుడిని పక్కన పెట్టుకుని డైలాగులు వదలటమేనా విలువలు? ఇలా అందరూ ఇప్పుడు జగన్ ను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. బాబాయ్ హత్య గురించి ఏమీ మాట్లాడకపోయినా బాగానే ఉండేది, కానీ ఇలా మాట్లాడి జగన్ ఎందుకు అనవసరంగా మైనస్ చేసుకుంటున్నారని వైసీపీ నేతలే మొత్తుకుంటున్నారు. బాబాయ్ని హత్య చేసిందెవరో దేవుడికి ప్రజలకు తెలుసని, కుట్రలు చేసేది చంద్రబాబేనని, ఇండైరెక్ట్ గా మళ్లీ ఆ హత్య బాబే చేయించారన్నట్లు జగన్ మాట్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తెలివైనోడైతే ఈ సబ్జెక్ట్ టచ్ చేయడు, కానీ జగన్ ఎందుకు చేశాడనే చర్చ నడుస్తోంది. మా చిన్నాన్న గారిని, మా బాబాయిని, వివేకం చిన్నాన్నను ఎవరు చంపారు, ఎవరు చంపించారు, ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ బుడన చెల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారు, వారు వెనకాల ఎవరు ఉన్నారు మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తానే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, వివేకం చిన్నాలను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న హంతకుడు, ఆ హంతకుడికి మద్దతిస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తా ఉన్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో, కానీ ఆ చంపినోడికి మద్దతిస్తూ నేరుగా నెత్తిన పెట్టుకుని మరీ మద్దతిస్తా ఉన్నది ఈ చంద్రబాబు. ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా, ఈ చంద్రబాబు మనుషులు, వీరి మద్దతు కోసం రాజకీయ స్వార్థంతో తప్పించిపోతా ఉన్న ఒకరిద్దరు నా వాళ్ళు, వీరంతా కూడా ఆ హంతకుడికి నిస్సిగ్గుగా ఆ హంతకుడికి మద్దతిస్తున్నారు అని అంటే దీని అర్థం ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నా. చిన్నారని అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితో ఈ రోజు చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు అని అంటే దాని అర్థం ఏమిటి అని అడుగుతా ఉన్నా. అసలు విషయం ఏంటంటే, వివేక హత్యపై నెగిటివ్ రాబట్టే కడపలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. పైగా ఇప్పుడు సునీత శర్మిల ఓపెన్ గా అన్నయ్యపై విమర్శలు చేయడం కూడా గట్టిగానే జనంలోకి వెళ్ళింది. దుష్టత చతుష్టయం, వివేకానంద రెడ్డి గారిని చంపిన దుష్టులను వదిలేస్తే ఎట్లా? వాళ్ళని వదిలేయడం కాదు, వాళ్ళకి ఇంకా ఒత్తాసు పలికి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఉంటే తప్పు కాదా? అబ్సల్యూట్లీ. ప్రజలకు అందరికీ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ మా అన్న పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్ అయ్యేదండి. ఇంత వంచన చేసిన పార్టీ, మోసం చేసిన పార్టీ, తన వాళ్ళకి తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అందరికీ హెల్ప్ చేయకుండా ఉండే వాళ్ళకి ప్లీజ్ ఓట్ అయ్యేదండి. దీంతో వివేక మర్డర్ విషయంలో నెగిటివ్ పెరిగిందని, అది కూడా తాను బలంగా ఉన్న సీమలను సొంత జిల్లా కడపలోనూ పెరిగిందని జగన్ గుర్తించారని అంటున్నారు. దాన్ని తట్టుకోవడానికనే నిన్న ఆ డైలాగులు వదిలారని అంటున్నారు. అయితే 2019 ఎన్నికలప్పుడు ఏం జరిగిందో జనానికి తెలియదు కాబట్టి సరిపోయిందని, ఇప్పుడు అది కుదరదని, అందరికీ ఎవరు చేశారో ఎందుకు చేశారో అర్థమైపోయిందని, ఇంకా దబాయించాలని చూస్తే అది తెలివి తక్కువతనమే అవుతుందని టీడీపీ నేతలు అంటున్నారు. మరి జగన్ ఈ న్యూ డైలాగ్స్ ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.